మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు జనసేన నేత కర్రీ మహేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జనసేన నేతపై దాడికి కారణాలేంటి? ఈ రోజు ఉదయం విశ్వబ్రహ్మణ కాలనీలో మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు జనసేన నాయకుడు కర్రీ మహేష్ ఇంటిపై దాడికి యత్నించారు. ఇదేమని అడ్డగించిన కర్రీ మహేష్ కుటుంబ సభ్యులపై కూడా దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి సంబంధించి సమాచారం అందుకున్న జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు కూడా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఫిర్యాదు చేసిన వైసీపీ కార్యకర్తల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో జనసేన అలాగే టీడీపీ అలాగే కర్రీ మహేష్ కుటుంబ సభ్యులు ఈ ముగ్గురు కూడా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పేర్ని కిట్టు గతంలో కూడా జనసేన నాయకుల మీద దాడులు తగ్గబడ్డారు. ఈ రోజు కర్రీ మహేష్ కుటుంబ సభ్యుల మీద కూడా జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా సత్సారం చేస్తున్నారంటూ కూడా జనసేన అలాగే టీడీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఆందోళన చేస్తున్న వారికి మచిలీపట్నం తెదేప అభ్యర్థి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అలాగే జనసేన నేత బండి రామకృష్ణ కూడా సంఘీభావం తెలిపారు. ఈ కర్రీ మహేష్ కుటుంబ సభ్యుల మీద దాడి యత్నించిన వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.